హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది అదేవిధంగా త్రీ మంత్స్ వ్యాలిటీ కోర్సుల్ని కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది అలాగే ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కూడా అవైలబుల్గా ఉంది యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత క్రింద వైపున ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ స్టోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అంటే త్వరలోనే లేదులేండి వచ్చే నెలలోనే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను అయితే విడుదల చేయనున్నారనమాట వీటికి సంబంధించిన చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే పోలీస్ శాఖకు సంబంధించి మరొక రెండు వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ను అయితే విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది త్వరలో గ్రూప్ ఫోర్ ఉద్యోగ నోటిఫికేషన్ స్థానికులకే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆర్థిక మంత్రి హరీష్ రావు వెళ్ళడి అనేసి ఇచ్చారనమాట తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో శారీరక దృఢత్వ శిక్షణను పొందుతున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఆదివారం పాలు పండ్లు పంపిణీ చేశారు రాష్ట్రంలో ఇప్పటికే పదిహేడు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు అదే శాఖలో త్వరలో మరో రెండు వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది అంటే పోలీస్ శాఖకు సంబంధించి మరొక రెండు వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల లేదా పోలీస్ శాఖలో భర్తీ చేసే ఉద్యోగాలు అనేది మాత్రం క్లారిటీ అయితే లేదనమాట నాకు తెలిసి ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు అనేసి అనుకుంటున్నాను ఇక ఈ రెండు వేల ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించినటువంటి పోస్టులలో అత్యధిక శాతం ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయనమాట యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు ఇటువంటి వాటికి అన్నిటికీ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఫైర్మన్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కూడా ఇక ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు అవి అత్యధికంగా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు మొత్తం పదమూడు వందల తొంభై మూడు పోస్టులు అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నాయన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇటువంటి పోస్టుల సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావాల్సింది ఉందన్నమాట ఈ రెండు వేల పోస్టులలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు కాకపోతే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని వచ్చే నెలలోనే విడుదల చేయనున్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగిందనమాట ఈరోజు ఒక మీటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే ముందుగా గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది పూర్తి వివరాలను అయితే చూద్దాం వచ్చే నెలలో గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఫోర్ ఉద్యోగ నోటిఫికేషన్లపై కసరత్తు పూర్తయిన ఎస్టీ రోస్టర్ విధానం నేడు టీఎస్పిఎస్సి కీలక సమావేశం అనేసి ఇచ్చారనమాట ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి పూర్తి వివరాలను చూసుకుంటే గ్రూప్ ఉద్యోగాలపై టీఎస్పిఎస్సి సమీక్ష చేపట్టనున్నది ఖాళీల వివరాలు పాత రోస్టర్ పాయింట్లు సవరించిన రోస్టర్ పాయింట్ల ఆధారంగా సమీక్ష చేయనున్నది కొత్త రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటగిరీల వారిగా పోస్టులు మారుతాయని వాటిని ఫైనల్ చేసేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్టు చేసినట్లు టిఎస్పిఎస్సి కీలక అధికారి వెల్లడించారు ఈ నెలలో తుది కసరత్తు పూర్తవుతుందని దీనిపై ఇప్పటికే గెజెట్ ఆధారంగా ప్రాథమిక జాబితా కూడా సిద్ధమైందని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చిందని ఈ నేపథ్యంలోనే కీలక సమావేశం కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు ఇక నో గ్రూప్ టూకు సంబంధించి ముందుగా గ్రూప్ టూ నోటిఫికేషన్లలో భాగంగా ముందుగా గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలకు తాజాగా రోస్టర్ విధానం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు అంతేకాకుండా సుప్రీంకోర్టు నుంచి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ సబబే అంటూ తీర్పు రావడంతో రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు తొలగినట్లేనని భావిస్తున్నారు దీనిలో భాగంగానే టిఎస్పిఎస్సికి ప్రభుత్వం నోటిఫికేషన్లను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తున్నది ఐదు వందల ఎనభై రెండు గ్రూప్ టూ ఉద్యోగాలతో ఉద్యోగాలతో పాటుగా గ్రూప్ త్రీ కింద పదమూడు వందల మూడు పోస్టులకు అనుమతి ఇచ్చింది వీటితో పాటుగా తొమ్మిది వేల నూట అరవై నాలుగు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను సైతం ఖరారు చేశారు వీటన్నింటికీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఈ దశలోనే రిజర్వేషన్లు పెంచడంతో ఆలస్యమైందని టీఎస్పిఎస్సి అధికారులు చెబుతున్నారు అయితే ముందుగా గ్రూప్ టూ ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామని ఆ తర్వాత పదహైదు నుంచి ఇరవై రోజుల వ్యవధిలోనే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని టీఎస్పిఎస్సి అధికారులు వెల్లడించారు వీటికి సంబంధించిన కీలక సమావేశంలో సోమవారం నిర్ నిర్వహిస్తు కీలక సమావేశంలో సోమవారం నిస్ నిర్వహిస్తుండటంతో నోటిఫికేషన్లపై కొంత మేరకు క్లారిటీ వచ్చే ఉన్నాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ వచ్చే నెలలో గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అయితే విడుదల చేయనున్నారు అదేవిధంగా త్వరలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ యువతను త్వరలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట మంత్రి తన్నీరు హరీష్ రావు గారు చెల్లె వెల్లడించినటువంటి సమాచారం అయితే ఉంది ఇందాక ఏదైతే మనం గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ ఈ న్యూస్లో తెలుసుకున్నాం అదే సమాచారం అయితే ఇక్కడ ఉంటుంది త్వరలోనే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువడి వెలువరించనున్నదని మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హై స్కూల్లో పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధం మూడు వందల మంది అభ్యర్థులకు మంత్రి సొంత ఖర్చుతో పాలు పండ్లు ఉడుగుపెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేసి ఉద్యోగం సాధించాలని అప్పుడే ప్రజాప్రతినిధులుగా తమకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిన వారవుతారని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని స్పష్టం చేశారు త్వరలోనే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేసి వాటిలో తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నామని మంత్రి చెప్పారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి